back to my channel Kiranmayi Creations and this is Dr. Kiranmayi. So ee roju aithe manamu iron deficiency anemia episode 3 lo aithe unnamu and topic enti ante what are the best sources of iron to treat anemia ante mana body lo raktam baaga pattalanna and anemia ni manam prevent cheyalanna ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ అన్ఫార్చునేట్లీ మనలో చాలామందికి ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి సరిగా అవగాహన లేదు అండ్ నియర్లీ 50-60% ఏమనుకుంటారంటే ఈ ఐరన్ అనేది ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్స్లో ఉంటుంది, ముఖ్యంగా చికెన్, మటన్, బీఫ్, పోర్క్, లివర్ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. అది కంప్లీట్లీ రాంగ్ అండి. నేను ఈరోజైతే మీతో ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి ఒక లిస్ట్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ మీరే ఆశ్చర్యపోతారనమాట ఆ లిస్ట్ చూస్తే. లైక్ మనం రోజు తినే ఈ ఆకుకూరలు, కాయగూరలు, తర్వాత బీన్స్, లెంటిల్స్లో ఈ నాన్ వెజ్తో కంపేర్ చేస్తే వాటిల్లో 3-4 times ఎక్కువ ఐరన్ ఉంటుంది. సో ఆ లిస్ట్ అనేది మీతో షేర్ చేస్తాను. బట్ బిఫోర్ వీ గోయింగ్ టు ద టాపిక్ నాదొక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే నేను ఈ ఐరన్ డిఫిషియన్సీ అనీమియా మీద యాక్చువల్లీ 2 episodes అయితే చేశానండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఈ అనీమియా మనకు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువ వస్తుంది అని క్లియర్గా చెప్పాను. అండ్ సెకండ్ ఎపిసోడ్లో అయితే ఈ ఐరన్ డిఫిషియన్సీ అనీమియాని ముందుగానే మనము ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, దానికి సంబంధించిన టెస్ట్ ఏమున్నాయి అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను. సో ఎవరైనా ఆ వీడియోలు చూడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ చూడండి అండ్ ఆ వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓకేనా. అండ్ మనము టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతామండి. అండ్ ఇక్కడ నాదొక చిన్న అడ్వైస్ ఏంటంటే నేను ఈ లిస్ట్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ చదువుతూ ఉంటాను. మీరేం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ ఫుడ్ ఐటమ్స్ మీరు కూడా నోట్ చేసుకుంటూ రండి. ఎందుకు చెప్తున్నానంటే మనము రోజు వంట చేసుకునేటప్పుడు ఈ లిస్ట్ అనేది మన కిచెన్లో ఉంటే దీంట్లో రోజు అట్లీస్ట్ 2-3 యూనో ఫుడ్స్ మనము డైలీ యాడ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఎవరైనా అనీమియాతో సఫర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి అండ్ ఫ్యూచర్లో అనీమియా రాకుండా కూడా ఉంటుందన్నమాట, ఓకేనా. సో నౌ కమింగ్ టు ద లిస్ట్. ఈ లిస్ట్లో ఏంటంటే ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక 5 groups డివైడ్ చేశానండి. మనకు ఫస్ట్ గ్రూప్ ఏంటంటే లీఫీ వెజిటబుల్స్. లీఫీ వెజిటబుల్స్ అంటే ఏంటి, ఆకుకూరలు. సో ఈ ఆకుకూరల్లో మొట్టమొదటగా వచ్చేది ఏంటంటే కాలీఫ్లవర్ లీవ్స్ అన్నమాట. యూజువల్గా ఈ కాలీఫ్లవర్ లీవ్స్ అనేటివి చాలామంది తినరనమాట. మనం కాలీఫ్లవర్ కొనుక్కుంటాం మార్కెట్లో, బట్ దాన్ని కట్ చేసుకొని కర్రీనో ఫ్రైయో చేసుకుంటాం, బట్ లీవ్స్ అనేటివి పారేస్తాం. కాబట్టి ఇక నుంచి మనం ఏం చేయాలంటే కాలీఫ్లవర్ కొనుక్కునేటప్పుడు ఆ లీవ్స్ ఫ్రెష్గా ఉండే లీవ్స్ ఉన్న కాలీఫ్లవర్ అయితే తీసుకోండి. మీరు ఆ కాలీఫ్లవర్తో పాటు ఆ లీవ్స్ కూడా కట్ చేసేసి మనము కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే చాలా మంచిది. వై? బికాస్ ఈ కాలీఫ్లవర్ లీవ్స్లో మనకు 40 mg ఆఫ్ ఐరన్ ఉంటుంది. యూజువల్గా మనకు రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటే రోజుకి ఎంత తీసుకోవాలి అంటే మేల్స్ అంటే మగవాళ్ళు అయితే 19 mg ఆఫ్ ఐరన్ తీసుకోవాలి అండ్ ఆడవాళ్ళు అయితే 30 mg ఆఫ్ ఐరన్ తీసుకోవాలి. అండ్ బాయ్స్, గర్ల్స్ వాళ్ళెంత తీసుకోవాలంటే అరౌండ్ 16-32 mg ఆఫ్ ఐరన్ తీసుకోవాలి. సో మనం కేవలం ఈ 100 grams ఆఫ్ కాలీఫ్లవర్ లీవ్స్ తీసుకుంటేనే మనకు ఒక రోజుకి కావాల్సిన ఐరన్ అయితే వచ్చేస్తుందండి. అండ్ ఆ తర్వాత ఇది తోటకూర, బచ్చల కూర, ముల్లంగి ఆకులు, మెంతి కూర, పొన్నగింటి ఆకు అండ్ పుదీనా వీటిలన్నింటిలో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. అండ్ యాక్చువల్గా రేంజ్ ఎంత ఉంటుందంటే 15 mg నుంచి 40 mg వరకు వీటిల్లో ఐరన్ ఉంటుందండి. సో నా సజెషన్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ ఆకుకూరలు అనేది మన ఎవ్రీడే డైట్లో ఉండాలండి. అండ్ కమింగ్ టు ది సెకండ్ గ్రూప్ ఏంటంటే లెంటిల్స్ అన్నమాట. లెంటిల్స్ అంటే మనం రోజు వాడే పప్పు దినుసులు, ముఖ్యంగా ఏంటంటే రోస్టెడ్ బెంగాల్ గ్రామ్. రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అంటే వేరుశనగ పప్పు అన్నమాట. దాంట్లో 9 mg ఆఫ్ ఐరన్ ఉంటుంది. అండ్ మినప్పప్పులో 7 mg ఆఫ్ ఐరన్, కందిపప్పులో 6 mg అన్నమాట. సో వీటిలో కూడా మనకు ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మనము ఎవ్రీడే కుకింగ్లో ఒక భాగంగా చేసుకోవాలన్నమాట. అండ్ థర్డ్ గ్రూప్ ఏంటంటే బీన్స్ అండి.
బీన్స్ అంటే లైక్ కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా అంటారు, చిక్ పీస్, తర్వాత కాబూలీ చన్నా అండ్ కాలా చన్నా అంటారు కదా నల్ల శనగలు. సో వీటిల్లో కూడా ఐరన్ కంటెంట్ ఆల్మోస్ట్ యూనో 6 to 8 milligrams ఉంటుందన్నమాట. దే ఆర్ ఆల్సో రిచ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో వీటిని కూడా మనము డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలండి. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, రాగులు, జొన్నలు, సజ్జలు, వీటిల్లో కూడా పుష్కలంగా ఐరన్ అనేది ఉంటుందండి. సో కాబట్టి ఇవి కూడా మనము డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రైస్ ఫ్లేక్స్ అంటే అటుకుళ్ళు. అటుకుల్లో కూడా 20 milligrams ఆఫ్ ఐరన్ అండ్ గ్రీన్ ప్లాంటైన్ అంటే పచ్చి అరటికాయ అన్నమాట, దాంట్లో 6 milligrams ఆఫ్ ఐరన్. సో ఇప్పుడు మనము 4 groups మాట్లాడుకున్నాం, లీఫీ వెజిటబుల్స్, లెంటిల్స్, బీన్స్, మిల్లెట్స్ మాట్లాడుకున్నాం. అండ్ 5th group ఏంటంటే నాన్ వెజ్. సో నాన్ వెజ్కి వస్తే మనకేంటంటే రెడ్ మీట్లో 2.2 milligrams ఆఫ్ ఐరన్ ఉంటుంది, చికెన్లో 1.8, ఎగ్స్లో 1.2, చికెన్ లివర్లో 9 అండ్ బీఫ్ లివర్లో 6 milligrams. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాన్ వెజ్లో మనము ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది అనుకుంటాం కదా, బట్ ఇక్కడ చూస్తే ఎంత ఉంటుంది, మినిమం యూనో 2 to 6 grams ఆఫ్ ఐరన్ ఉంది వీటన్నింటిలో కలిస్తే. లీఫీ వెజిటబుల్స్లో ఐరన్ కంటెంట్ నాన్ వెజ్తో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ లీఫీ వెజిటబుల్స్ కానీ బీన్స్ కానీ అండ్ ఈ పప్పు దినుసులు కూడా చికెన్, మటన్, లివర్తో పోలిస్తే చాలా చీప్గా దొరుకుతాయి. సో ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ యునో టు ఇన్కార్పొరేట్ యూనో ఆకుకూరలు, పప్పు దినుసులు, తర్వాత బీన్స్ అండ్ అటుకులు ఇలాంటివన్నీ కూడా మన ఎవ్రీడే డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకునేటట్లు చూడండి, ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటాను. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో రాయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.